అయితే ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏంటంటే, మనకు సరిగ్గా ఇంకా కేవలం వారం రోజులే మిగిలింది ప్రచారం. 28 లాస్ట్ అనేది మీకు తెలుసు, కరెక్ట్ గా ఇదే రోజు వచ్చే మంగళవారం రోజు ఈ టైం కల్లా ప్రచారం అయిపోతుంది. ఈ వారం రోజులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా ఏంటంటే, మీరు ఎక్కడి వారు అక్కడ, ఇప్పుడు ఉదాహరణకు సిరిసిల్ల పట్టణంలోని కౌన్సిలర్లు కానీ లేక వార్డు శాఖ అధ్యక్షులు కానీ మాజీ కౌన్సిలర్లు కానీ ఉంటే వాళ్ళందరినీ కూడా కోరేది ఏంటంటే, ఇంటింటికి దయచేసి డోర్ టు డోర్ ప్రచారం చేయండి. నేను పదే పదే కోరుతున్న మిమ్మల్ని, ఈ గాలి వార్తలు బయట వాడొకడు వీడొకడు బఫూన్ గడు మాట్లాడే మాటలు పట్టించుకోకండి. మీరు ప్రతి ఇంటికి పోతే, నేను ఇప్పుడు దాదాపు ఒక 15 మంది కౌన్సిలర్తో నేను మాట్లాడినా, అందరు చెప్పేది ఏంటంటే పక్కదిట ఉందట కదే చూసుకోండి అంటున్నారు. అట్లే సర్పంచ్లతో మాట్లాడితే పక్క ఊరే చౌందట చూడునన్నా అంటున్నారు. ఈ మెజారిటీ తగ్గుతుందట తగ్గుతుందట అని పిచ్చి మాటలు మనోళ్ళే మాట్లాడి అనవసరంగా మీరు 10 మందిని ఎత్తి ఖరాబ్ చేస్తున్నారు. దయచేసి ఆ పని చేయకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మహేందర్ రెడ్డి అక్కడ తిరుగుతుండట ఇక్కడ తిరుగుతుండట, ఫలానా కులం వాళ్ళు మనకు ఓటేయరట, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే తిరుగుతాడు ఆయన సహజంగానే, అది సహజము. ఎవడైనా అభ్యర్థి అంటూ చేస్తాడు. మీరు దాన్ని పట్టుకొని మనోళ్ళే 10 మంది మాట్లాడు 10 దిక్కులు మాట్లాడు, అది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి ఈ ఈ మాటలు మన వాళ్ళే మాట్లాడడం, మన వాళ్ళే దాన్ని ప్రమోట్ చేయడం, మన వాళ్ళే 10 మంది చెవులు కొరికినట్టు మాట్లాడు, దయచేసి అది బంద్ చేయండి. ఎవ్వలది వాళ్ళు, ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో, ఏ బూత్ వాళ్ళు ఆ బూత్లో పనిచేయండి, ఎక్కడెక్కడ దయచేసి మీరు పటిష్టంగా చేయండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ క్యాడర్ కూడా నేను అందరు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, నేను గతంలో మాదిరిగా కాకుండా వచ్చే టర్మ్లో తప్పకుండా వారానికి 2 రోజులు నేను సిరిసిల్లకి నేనే వస్తా, నేనే డైరెక్ట్గా మీతో టచ్లో ఉంటాను. మీరు అవన్నీ మర్చిపోండి. వారానికి 2 రోజులు కనీసంగా నేను వస్తాను, సిరిసిల్లలోనే ఉంటాను, గతంలో మాదిరి కాకుండా మీకు యాక్సెసిబుల్గా కూడా ఉంటాను. కానీ ఈ వారం రోజులు దయచేసి మీరు సీరియస్గా తిరిగితేనే అది వస్తుంది. మనం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది సిరిసిల్ల వైపు. సిరిసిల్ల నేను ఓడిపోతున్నాను రాసిండు, గా స్థాయికి రాసే కాడికి పోయింది అంటే మనలో మనమే ఇటు అనవసరంగా మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరూ పట్టించుకోవడం మనను, నష్టపోయేది మనందరం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, వారం రోజులు మీరు చాలా సిన్సియర్గా చాలా హోల్ హార్టెడ్గా డోర్ టు డోర్ తిరగండి, కూర్చోండి, ముచ్చట పెట్టండి. కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు అనుకోండి, తప్పకుండా ఇస్తామని చెప్పండి. ఆసాములు ఉంటే చెప్పండి, వాళ్ళకు స్పష్టంగా చెప్పండి, అవును మీకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, కేటీఆర్ దృష్టికి తీసుకుపోతాం, ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఆ రోజు చెప్పిస్తామని చెప్పండి. మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, ఈ 1 వీక్ మీరు మీరే అభ్యర్థి అన్నంత తీవ్రంగా తిరగాలి. ఎక్కడైనా ప్రజలు కూడా ఎవరైనా లొలి పెడితే కూడా మీరు కయ్యం అనుకుని, కాబట్టి మీరు కసుబుసు అనుకుని మీరు అందరు కూడా దయచేసి వారం రోజుల పాటు ఎక్కడ వాళ్ళు అక్కడ నిమగ్నమై పనిచేయాలి.